This program has been made possible by the friends and partners of the Living Way Church. We will start a series called Relationship with God. Devunito sambandham kaligi undadam gurinchi maatladukundam. You will be surprised why 10 weeks, Pastor. This 10 varalu enduku, Pastor? Or maybe this will be the longest series. 2 months ana nadustadi idi. Okay, ekka nunchi maatladutunnam? Why? What is the series all about? Exodus chapter 34. ఎక్సడస్ చాప్టర్ 34, నిర్గమకాండము 34 అధ్యాయము 28 వచనం చదువుదాం. ఎక్సడస్ చాప్టర్ 34 వర్స్ 28. వై 10 వీక్స్? బికాస్ ఈ 10 వీక్స్ వీ విల్ మెడిటేట్ ఆన్ ద 10 కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఓకే, ఈ 10 కమాండ్మెంట్స్ వీ యాజ్ న్యూ టెస్టమెంట్ బిలీవర్ వీ డోంట్ ఫాలో ద 10 కమాండ్మెంట్స్. ప్లీజ్ అండర్స్టాండ్, బికాస్ వీ ఆర్ న్యూ టెస్టమెంట్ బిలీవర్స్. ఏమేన్? 10 ఆజ్ఞలను పాటించే వాళ్ళం కాదు. చాలామంది ఇంట్లో, కొందరు ఇంట్లో 10 కమాండ్మెంట్స్ ఉంటుంది. మోషే ఉంటాడు, ఇట్లా కమాండ్మెంట్స్ ఉంటాయి, 10, థౌ షాల్, థౌ షాల్, థౌ షాల్. అది కూడా కేజీబీ వర్జన్లో ఉంటుంది. థౌ షాల్ నాట్ హ్యావ్, థౌ షాల్ హ్యావ్ నో అదర్ గాడ్ బిఫోర్ మీ, థౌ షాల్ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. సో 10 వీక్స్ వీ విల్ టాక్ అబౌట్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కమాండ్మెంట్. సంబడి షార్ట్ ప్రిన్సిపల్ వినిపిస్తలే? మీరు ఎట్లున్నారంటే ఇక ముగించేయండి పాస్టర్ అన్నట్టు ఉంది. ప్లీజ్, ఓకే, 10 ప్రిన్సిపల్స్ బిహైండ్ ద 10 కమాండ్మెంట్స్. ఎందుకు ఇచ్చాడు దేవుడు 10 ఆజ్ఞలు? ఎందుకు ఇచ్చాడు? టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ దిస్ పీపుల్. ఈచ్ కమాండ్మెంట్ హ్యాస్ అ ప్రిన్సిపల్. టుడే వీ విల్ టాక్ అబౌట్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఆర్ యూ రెడీ, చర్చ్? Exodus 34:28. So he was there with the Lord 40 nights and 40 days and 40 Moshe gurinchi rayabadindi. He neither ate bread nor drank water, and he wrote on the tablets the words of the covenant, the 10 commandments. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను, అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. ఓకే, 40 డేస్ 40 నైట్స్ మోషే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. ఈ 10 కమాండ్మెంట్స్ ఈజ్ నాట్ అ లిస్ట్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్. మనకు అలా కనిపిస్తుంది, కానీ ప్రతి కమాండ్మెంట్ వెనకాల, ప్రతి ఆజ్ఞ వెనకాల ఒక ప్రిన్సిపల్ ఉన్నది. దేర్ ఇస్ అ ప్రిన్సిపల్ బిహైండ్ ద కవెనెంట్, బిహైండ్ ద కమాండ్మెంట్. మనం ఏమనుకుంటామంటే, ఓ థౌ షాల్ హ్యావ్ నో అదర్ గాడ్ అంటే అర్థం ఏంటి? ఏ దేవుడు ఉండదు. దాని అర్థం ఏంటి? థౌ షాల్ నాట్ స్టీల్ అంటే అర్థం ఏంటి? దిస్ ఈ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, సో దట్ వీ కెన్ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. సమ్మడి షౌట్ ఆమేన్. నాట్ టు ఫాలో 10 కమాండ్మెంట్స్. ఒకసారి ఒక బ్రదర్ ఏమన్నా అంటే, వీ షుడ్ ప్రీచ్ 10 కమాండ్మెంట్స్ పాస్టర్ అన్నాడు. అన్న, వాట్ ఈస్ ద 4th కమాండ్మెంట్? చెప్పలేడు ఆయన. 4th కమాండ్మెంట్ ఏంటి చెప్పగలుగుతారు ఎవరైనా? 4th కమాండ్మెంట్ ఇస్ సబాత్ని ఫాలో చేయాలని ఉంది. ఆ బ్రదరే సబాత్ ఫాలో చేయడు, అండ్ ఈ సేయింగ్ వీ షుడ్ ఫాలో. సో 10 కమాండ్మెంట్స్ ఏంటంటే, ఇట్ ఈస్ అ థర్మోమీటర్. ఇట్స్ అ థర్మోమీటర్ అంటే తెలుసా? చెప్పండి, థర్మోమీటర్ దేనికి వాడతారు? తెలియదు పాస్టర్, నీళ్ళు పట్టేటప్పుడు వాడతారు కదా, అది జ్వరం ఉందా లే టెంపరేచర్. ఓకే, సో జ్వరం పోనీకే థర్మోమీటర్ మింగితే జ్వరం పోతుందా? యు నీడ్ మెడిసిన్. ఇన్ ద సేమ్ వే, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ, ఇన్ ద సేమ్ వే 10 కమాండ్మెంట్స్ విల్ షో వాట్ ఈస్ రాంగ్ ఇన్ యూ, బట్ 10 కమాండ్మెంట్స్ కెనాట్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ సిన్. ఇట్స్ ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ దట్ విల్ బ్రింగ్ యూ అండ్ క్లెన్సెస్ యూ ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్. సో ఈ 10 కమాండ్మెంట్స్ వెనకాల ప్రిన్సిపల్ ఏంటి? టుడే వీ విల్ టాక్ ద ఫస్ట్ ప్రిన్సిపల్.
ద ప్రిన్సిపల్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రయారిటీ. ప్లీజ్ రైట్ దిస్ డౌన్. ప్రాముఖ్యత ప్రిన్సిపల్ ఏంటంటే ఇట్స్ అ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రయారిటీ. వాట్ ఈజ్ మై ప్రయారిటీ? లెట్స్ గో టు ద ఫస్ట్ పాయింట్. రైట్ దిస్ డౌన్. ఇట్స్ అబౌట్ రిలేషన్షిప్. ఈ ప్రయారిటీ ఏంటి? ఎందుకు ఇచ్చాడు దేవుడు 10 కమాండ్మెంట్స్? బికాస్ ద ప్రయారిటీ ఈజ్ రిలేషన్షిప్. సంబడి షార్ట్ రిలేషన్షిప్. ఇట్స్ అ రిలేషన్షిప్. దేవుడు పదాజ్ఞలు ఆయన సొంతంగా ఇవ్వలేదు, దేవుని బిడ్డలు అడిగారు కాబట్టి దేవుడు ఇచ్చాడు. గాడ్ డిడ్ నాట్ గివ్ బికాస్ హీ వాంటెడ్ టు గివ్ 10 కమాండ్మెంట్స్. గాడ్ గేవ్ బికాస్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ వాంటెడ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. చెప్తాను చూడండి, వెన్ గాడ్ బ్రాట్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, డిడ్ దే హ్యావ్ 10 కమాండ్మెంట్స్? పదాజ్ఞలు ఉన్నాయా అప్పుడు? గట్టిగా లేదు, ఏమీ లేదు. అక్కడ దాకా అంత బాగుంది. ఎక్సడస్ చాప్టర్ 20 దగ్గర దేవుడు వాళ్ళకి 10 కమాండ్మెంట్స్ ఇస్తాడు. ఎందుకు? బికాస్ గాడ్ వాజ్ డూయింగ్ మిరకల్స్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎర్ర సముద్రము చీల్చాడు, దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. దేవుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు భయపడ్డారు. అండ్ దే సెడ్ గాడ్ డోంట్ డూ ఎనీథింగ్ బికాస్ యూ ఆర్ గుడ్, డూ గుడ్ బికాస్ వీఆర్ గుడ్ అంటారు. అప్పుడు దేవుడు అంటారు అలాగనా సరే అని దేవుడు కమాండ్మెంట్స్ ఇస్తాడు. It is only to build relationship. What is the priority? Priority is to have a relationship with God. Exodus chapter 20 verse 1 and 2. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. I am the Lord your God who brought you out of the land of Egypt, out of the house of bondage. ఏం గుర్తు చేస్తున్నాడు దేవుడు? నేను ఎందుకు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినా అంటే ఐ వాంట్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ యూ. ఆమేన్. దేవుడు ఆదాము హవ్వాను ఎందుకు సృష్టించారు? సో దట్ గాడ్ క్యాన్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ ఆడమ్ అండ్ ఈవ్. ద ప్రయారిటీ దట్ గాడ్ క్రియేటెడ్ అస్, the priority God has gave the 10 commandments is for relationship. Andu iskochadu devudu baitiki relationship sambandham undalu kabatti. My question is, how is our relationship with God? Church ki raavadam very important, but vyaktigathamga ee naalugu godala baitiki vellin tarvata how is my relationship with God? Think. పాస్టర్ అప్పుడప్పుడు జానీ వాకింగ్ అయిపోతుంది, పాస్టర్ అప్పుడప్పుడు బ్రీజర్లో ఒక 2 క్యాన్బెరీ, ఓకే పాస్టర్ 2% ఆల్కహాల్, అలా మాట్లాడతారు. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 6, రోమ్లకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ద ప్రిన్సిపల్ ఇస్ ప్రయారిటీ. Knowing this, that our old man was crucified with him, that the body of sin might be done away with, that we should no longer be slaves of sin. Yesu Christu maranamu cheta, everybody here is free from sin. Maraksa gattiga. Ante ippudu ela paapam chestam telsa? Manaku ishtam avithene paapam chestam. Intaku mundu by birth man lopata చాపకు ఈత నేర్పించే అవసరం లేదు, మనిషికి పాపం చేసే చేయమని చెప్పే అవసరం లేదు. కానీ యేసు క్రీస్తుని అంగీకరించి ద డే యూ బిలీవ్ జీసస్ యు ఆర్ అ న్యూ క్రియేషన్. పాత అన్నీ, ఓల్డ్ ఈజ్ గాన్, టుడే యు ఆర్ అ న్యూ పర్సన్. బుల్ టు అండర్స్టాండ్, బికాజ్ యు ఆర్ అ న్యూ పర్సన్ యు డోంట్ సిన్ బికాస్ ద టెంప్టర్ ఇస్ టెంప్టింగ్ యూ. యు సిన్ బికాస్ యు మెడిటేట్ ఆన్ సిన్ అండ్ యు డు ఇట్. అదే అంటున్నాడు పాల్ ఏమంటున్నాడు, అపో పాపానికి మన పైన అధికారమే లేదు. వన్స్ అగైన్, బ్రాండీ ఇట్లా రాదు, విస్కీ రాదు ఇట్లా, బాటల్ కళ్ళు బాటల్ రాదు ఇట్లా. నువ్వే ఆలోచిస్తూ ఉంటావు, ఆ అమ్మాయి నీ దగ్గరికి రాదు, నువ్వు అబ్బాయి దగ్గరికి వెళ్ళవు. ఫస్ట్ మైండ్లో అయిపోతుంది అంతా. గ్రీక్ వీరుడు బంతి చామంతి అంత మైండ్లో ఉంటుంది అని పాతకాలం పాటలు. ఇట్స్ ఇన్ ద మైండ్ ఫస్ట్. దట్స్ వై జేమ్స్ సేస్ యు కన్సీవ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. ఆలోచిస్తూ ఉంటావు. జాన్ ఏబ్రహాంని చూసినప్పుడల్లా నేను ఆలోచిస్తూ ఉంటావు.
దీపిక పడుకొని ఉన్నప్పుడు ఆలోచిస్తా ఉంటాడు. చూపులు బాగాలేమంటారు కదా కొందరు. హ్యావ్ యూ సీన్ సంబడీ సే హిస్ ఐస్ ఆర్ నాట్ గుడ్? ఇట్ డజంట్ మీన్ హిస్ ఐ బాల్స్, ఇట్ మీన్స్ ద వే హి సీస్. హౌ డస్ ఇట్ స్టార్ట్? బికాస్ హీస్ థింకింగ్ డే అండ్ నైట్. సో ఈరోజు మన పైన పాపానికి అధికారము లేదు. ఆమేన్. అన్లెస్ యూ గివ్ అథారిటీ. ఏదో పాస్టర్ అయిపోయింది, పాస్టర్ అయిపోలేదు. యు మెడిటేటెడ్ ఆన్ ఇట్. హలో, ఎవరు వెళ్ళి ఇట్లా అమ్మాయిని రోడ్ మీద అమ్మాయిని పట్టుకొని లెట్స్ గో హ్యావ్ చిల్డ్రన్ అని ఎవరైనా వెళ్ళిపోతారా? లేదు. రోజు బస్ స్టాప్ దగ్గర చూస్తారా వాళ్ళని? ఆమె కూడా ఇట్లా చూసి ఇట్లా అంటుంది. తర్వాత అంటాడు ఫోన్ నంబర్, తర్వాత రెండు మూడు సార్లు కెఫేలోకి వెళ్తారు, మరి మూడోసారి వెళ్తారు, మరి చే ముట్టుకో అంటారు. న్యూ స్టార్ట్ ఆఫ్. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? ఐ డోంట్ నో పాస్టర్. నో, యు వే మెడిటేటింగ్ అబౌట్ ఇట్ డే అండ్ నైట్. టుడే సిన్ హ్యాస్ నో అథారిటీ ఓవర్ అస్. కమ్ ఆన్ లౌడ్లీ. బికాస్ జీసస్ డైడ్. మనం అధికారం ఇస్తేనే, కానీ పాపానికి మన పైన అధికారం లేదు, అపవాదికి మన పైన అధికారం లేదు. దట్స్ వాట్ పాల్ ఇస్ సేయింగ్ హియర్. వై డిడ్ జీసస్ డూ ఆల్ దిస్? సో దట్ వీ కెన్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. సంబడి షౌట్ ఆమేన్. లెట్స్ గో టు ఎక్సడస్ చాప్టర్ 20. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 3 to 17. చాలా రోజులు అయిందేమో మీరు బైబిల్ చదివి. లెట్స్ రీడ్ దిస్ ఎక్సడస్ చాప్టర్ 20 వర్స్ 3 to 17. రీడ్ చేయండి సిస్టర్. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తము సృష్టించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుషమంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. Thou shall not covet your neighbor's. Are you silent? Are you silent? 1, 2, 3. Thou shall not covet your neighbor's. You shall not covet your neighbor's. Gatiya. Okay. All wives are my atlana kodu. Nor his male servants, nor his female servant, nor anything that is your neighbors. Inquiry. Thou shall not covet, okay, your neighbor's pastor to be your pastor. Your pastor is your pastor. Okay. పది ఆజ్ఞలు చెప్పిన తర్వాత వాట్ వాజ్ పీపుల్స్ రియాక్షన్? ఇప్పుడు దేవుడు 10 ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాట్ వాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్స్ రియాక్షన్ ఏమో తెలుసా? ద బైబుల్ సేస్ there was a cloud and thundering and special effects, and the people bible val bayapadipoyaru anta. But bible em raayaru ante Moses aa kondu lopadiki vellipoyadu, akka megham lopadiki vellipoyadu. That is what God wanted the children of Israel. God wanted them to come closer to him. కానీ వీళ్ళు ఏం చేశారు? భయపడ్డారు. అందుకే బైబుల్ ఏం రాయబడి ఉంది తెలుసా? నం సామ్ 103 వర్స్ 7.
Psalm 103:7 లో ఎక్సలెంట్ గా రాయబడింది. ఇట్ సేస్ ఫర్ హీ మేడ్ హిస్ వేస్ షోన్ టు మోసెస్ బట్ హిస్ యాక్ట్స్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. బికాస్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్కి ఏం కావాలా? ఉట్టి మిరకల్స్ కావాలా, ఉట్టి అద్భుతం. ఎందుకు చర్చకు వస్తున్నారు బ్రదర్ అంటే అద్భుతాలు కావాలా పాస్టర్, అద్భుతాలే కావాలా, అద్భుతాలు కాకపోతే చర్చికి రాను. అందుకే బైబిల్లో యేసు క్రీస్తు వారు ఎక్కడికి వెళ్తే దే వేర్ సమ్ పీపుల్ ఫాలోయింగ్ జీసస్. వై వే దే ఫాలోయింగ్ జీసస్? ఫర్ జీసస్ ఆఫ్ బికాస్ ఆఫ్ బ్రెడ్, బ్రెడ్ కోసం వచ్చారు యేసే దగ్గరికి. డిడ్ దే రియలీ ఫాలో జీసస్? What did they wanted? Bread. రొట్టె కావాలి వాళ్ళకి. అద్భుతం రాలి కాలేదు అనుకోండి చర్చ్ మానేస్తా. ఇఫ్ నథింగ్ హ్యాపెండ్ ఐ విల్ చేంజ్ చర్చ్, ఐ విల్ చేంజ్ దిస్, ఐ విల్ చేంజ్ దట్. ఇఫ్ ఆపర్చునిటీ ఇస్ నాట్ గివెన్ టు మీ ఐ విల్ చేంజ్, ఐ విల్ నాట్ కమ్. బైబిల్ సేస్ దే ఆల్ ర్యాన్ అవే బట్ మోసెస్ వెంట్ ఇన్ టు ద క్లౌడ్ to have relationship with God. Andike ee sermon, have relationship with God. First commandment, let's meditate on the first commandment this morning. Somebody shout amen. Exodus 20 verse 3. Number 1, what is this principle called? Principle of inpistalay everywhere. Principle of priority enti man life lo. Verse chapter 20 verse 1 region. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. యూ షాల్ హావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ. తెలుగులో చదవండి సిస్టర్. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వాట్ డిడ్ గాడ్ సే? యూ షాల్ హావ్ నో అదర్ గట్టి, యూ షాల్ హావ్ నో అదర్ ప్రయారిటీ. మనీ షుడ్ నాట్ బికమ్ అ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఉద్యోగము దేవుడు అయిపోవద్దు, అమెరికా దేవుడు అయిపోవద్దు. కమ్ ఆన్, కెన్ ఐ హియర్ ఎన్ ఆమేన్? గాడ్ షుడ్ బి యువర్ జాబ్. గాడ్, కొందరికి జాబ్ బికమ్స్ గాడ్. జాబ్ నుంచి టైం దొరికితే దెన్ ఐ విల్ కమ్ టు చర్చ్. ఇట్ షుడ్ బి అదర్ వే రౌండ్. ఇఫ్ ఐ విల్ ఫస్ట్ కమ్ టు చర్చ్ దెన్ ఐ విల్ గో టు జాబ్. కమ్ ఆన్, ఆమేన్? ప్రిన్సిపల్ ఆఫ్ ప్రయారిటీ. Egypt was one of the nations. 430 years children of Israel were in Egypt. Egypt had thousands of gods, thousands that they worshiped. Andike devude em antunnadu vallaki meeku nenu tappa veroka. That means they were people who had other gods. Ee roju I don't have any god, I believe Jesus is Lord pastor, kani konni saarlu we make money as god. We make job as God. We make heroine as our gods. Today some people make preachers their God. Church ayipindata malli elli aa pastor vakyam vintene Sunday service ayinattu. I'm telling you, nothing wrong. But let Jesus alone be the God of your life. Somebody shout amen. They had 29 main gods anta, 29 main devudulu unde anta valaki. Inka 2000 gods extra unde anta Egypt lo. Anduke devudu nenu tappa meeku vera oka devudu undakudadu. No other god. The word before anunda ikkada, you shall have no god before. Hebrew lo before ardham enti telsa? Can we have that slide? It means beside, in front, behind. Mee mundu evaru undaddu, na tappa mee pakkana evaru undaddu, nobody should be behind you. That means your eyes should always be looking to me, is what God is telling. Priority. How do you know where your heart is? Where your money goes, there your heart is. Jesus emannaru, where your treasure is, there your gatiya. Where your treasure, there your
డోంట్ మేక్ ఎనీథింగ్ యువర్ గాడ్. లెట్ గాడ్ అలోన్ బి యువర్ గాడ్. కెన్ సంబడీ షౌట్ ఆమేన్. ఐజయా 45:5, యెషయా గ్రంథం 45:5 సేస్, ఐ యామ్ ద లార్డ్ అండ్ దేర్ ఇస్ నో అదర్, దేర్ ఇస్ నో గాడ్ బిసైడ్ మీ, ఐ విల్ గర్డ్ యూ దో యూ హ్యావ్ నాట్ నోన్ మీ. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఈవెన్ యాజ్ వి డూ దిస్ సిరీస్, లెట్స్ రియల్లీ చెక్ అవర్ స్పిరిచువల్ వాక్ విత్ గాడ్. ఇస్ గాడ్ అ ప్రయారిటీ ఇన్ మై లైఫ్? పొద్దున్న లేచి థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ డే అంటామా, లేకపోతే గుడ్ మార్నింగ్ డార్లింగ్ అని పంపిస్తామా? థింక్, ఇస్ గాడ్ రియల్లీ అవర్ గాడ్? లెట్స్, వీ నీడ్ టు చెక్ అవర్ లైఫ్. ఆ రిలేషన్షిప్ ఉందా? మీకు గుర్తుందా, వెన్ యు వేర్ న్యూలీ బోర్న్ అగైన్ యువర్ హార్ట్ వాజ్ ఆల్ అబౌట్ జీసస్, 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 సువార్త ప్రకటించాలా, సువార్త ప్రకటించాలా, హ్యావ్ టు టెల్ అబౌట్ జీసస్ టు మై ఫ్రెండ్స్, హ్యావ్ టు టెల్, హ్యావ్ టు టెల్. నౌ ఇస్ ఇట్ ద సేమ్? ఐ హోప్ ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్. నంబర్ వన్ ప్రయారిటీ ఏంటి? రిలేషన్షిప్. నంబర్ టూ, ఓన్లీ గాడ్ షుడ్ బి యువర్ గాడ్. నంబర్ త్రీ, అండ్ వి క్లోజ్ యువర్, పుట్ గాడ్ ఫస్ట్. ఫస్ట్ కమాండ్మెంట్, యూ షాల్ హ్యావ్ నో అదర్ గాడ్స్. అర్థం ఏంటి తెలుసా? పుట్టింగ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి ప్రాధాన్యత, బైబిల్ రాయబడి ఉంది, డు నాట్ నెగ్లెక్ట్ కమింగ్ టు చర్చ్ అని రాయబడి ఉంది. యు వాంట్ టు సీ ద స్క్రిప్చర్? హీబ్రూస్ చాప్టర్ 10, హీబ్రూస్ చాప్టర్ 10, లెట్స్ గో దేర్. హీబ్రూస్ చాప్టర్ 10:25. కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక, సమాజంగా కూడుట మానక, మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట. దట్ మీన్స్ వెన్ ద సెకండ్ కమింగ్ ఇస్ నియర్, దట్ ఈస్ వెన్ పీపుల్ ఆర్ స్టాప్ కమింగ్ టు చర్చ్. కానీ సెకండ్ కమింగ్ ఉన్నప్పుడు బైబుల్ ఏం రాయబడింది? సంఘం రావడము గట్టిగా. కమన్, ఐ వాంట్ యు టు టాక్ టు మీ. మానొద్దంట. ఎంత పెద్ద డీల్ ఉన్నా ఏమున్నా, వి హావ్ 3 సర్వీసెస్. డోంట్ మిస్ యువర్ గ్యాదరింగ్ యాజ్ సెయింట్స్ ఇన్ ద చర్చ్. డోంట్ మిస్. ఆమేన్. ఎక్సడస్, లెట్స్ గో టు జెనసిస్ చాప్టర్ 4:3-4. I'm not talking about money now. And in the process of time, Cain and Abel gurinchi chuddam. And in the process of time, it came to pass that Cain brought an offering of the fruit of the ground to the Lord. Verse 4. Abel also brought of the firstborn. Somebody shout firstborn. Cain, Abel, iddaru kuda vala offering iskocharu. Cain was a farmer. Abel was a shepherd. So, ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు పంట ఎక్కువ వస్తాయా పిల్లలతో ఎక్కువ పుడతారా? పంట ఎక్కువ వస్తుంది, రైట్? అంటే ఫస్ట్ పంట వచ్చినప్పుడు ఇచ్చేస్తే ఎట్లా, షుడ్ ఐ గివ్ సో మచ్ టు గాడ్ అని ఆలోచిస్తాడు. ఫస్ట్ నేను ఎంజాయ్ చేస్తా, టేస్ట్ చేస్తా, గ్రేప్స్ అన్నీ టేస్ట్ చేస్తా అప్పుడని బైబుల్ ఏముంది వర్స్ 3లో? ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టైం. సంబరీ షాట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టైం. టైం తీసుకొని మెల్లిగా దేవునికి ఇచ్చాడు. It could be money, it could be time, it could be talent, whatever. Melli ichar ippudu avasarama devuniki ivadamu, naake enno kashtalu avasarama, time ivadam avasarama, enta panundi baasanlo vartomtaru, who will wash dishes, who will wash vessels, you know, who will Lord put the clothes for laundry, evaru chestaru ivanni? Okay, process of time anundi. Abel em chesadu telusa? ఫస్ట్ బాన్ తెచ్చాడు, తెచ్చి దేవునికి ఇచ్చాడు. ఓకే, సెకండ్ వస్తుందా రాదా తెలియదు ఆయనకి. ఫస్ట్ పుట్టంగానే సెకండ్ వచ్చినా రాకపోయినా దిస్ బిలాంగ్స్ టు గాడ్ అని తీసుకొచ్చారు. ఎవరికి దేవుడు ప్రయారిటీ ఉండే? కేన్కి దేవుడు ప్రయారిటీ ఉండేనా, ఏబుల్కి దేవుడు ప్రయారిటీ ఉండేనా? వినిపించట్లేదు.
దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ పుట్టింగ్ గాడ్ ఫస్ట్. దట్స్ వై గాడ్ సెడ్ యూ షాల్ హ్యావ్ నో అదర్ గాడ్ బిఫోర్ మీ. అంటే ఏంటంటే మై లైఫ్, ఐ ఓ మై లైఫ్ టు గాడ్ బికాస్ హీ హాస్ సేవ్డ్ మీ, హీ హాస్ క్లెన్స్డ్ మీ అండ్ సిన్ హాస్ నో అథారిటీ ఓవర్ మై లైఫ్. సో ఐ హ్యావ్ టు గివ్ గాడ్ మై ప్రయారిటీ, మేక్ హిమ్ ద ప్రయారిటీ ఆఫ్ మై లైఫ్. హీ షుడ్ బి అవర్ ప్రయారిటీ. ఏబుల్ ఏం చేశాడంటే ఇమీడియట్గా దేవుడిని ఆనర్ చేశాడు. కేన్ మెల్లగిద్దాంలే దేవునికి, సమయం మెల్లగిద్దాంలే, అవసరమా ప్రేయర్ అవసరమా ఇప్పుడు, స్లోలీ వీ విల్ ప్రే, సాటర్డే రాత్రి ప్రార్థన చేసుకుందాం. దట్ వాజ్ హిస్ వర్క్. బట్ ఏబుల్ ఫస్ట్, గాడ్ వాజ్ ఫస్ట్, హీ వాజ్ ఫస్ట్. ద బైబుల్ టాక్స్ అబౌట్ ఇన్ సెకండ్ కింగ్స్లో, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 17లో సారఫెత్కు విధవరాల గురించి రాయబడి ఉంది. వి ఆల్ నో దట్ స్టోరీ, ఎన్నోసార్లు చెప్పాను. బైబుల్ ఏముందంటే షీ వాజ్ అబౌట్ టు కమిట్ సూయిసైడ్. ఏమీ లేదు దీనికే, ఆమె కుమారుడు ఇద్దరు తిని చనిపోనీక రెడీ అవుతున్నారు. బైబుల్ సేస్ ఎలైజా ఏమంటాడంటే అలాగే చేయమ్మా కానీ ఫస్ట్ నాకు తెచ్చి అంటాడు. ఫస్ట్ నాకు, దాని అర్థం ఏంటి? డిడ్ వాజ్ ఎలైజా ఎన్కరేజింగ్ ఎలైషా టు ఒబే గాడ్ ఆర్ డిస్ఒబే గాడ్? గట్టిగా ఈ రోజుల్లో పాస్టర్ అలా చెప్తే ఎంతున్నదమ్మా నీ దగ్గర అంటే లాస్ట్ ది పాస్టర్ బస్ క్యాబ్కి వెళ్ళే డబ్బులు ఉందంటే ఆ డబ్బులు నాకు ఇచ్చేసి అంటే ఎలా ఉంటుంది? డబ్బులు కొట్టేసిన పాస్టర్. ఈ సంఘంలో డబ్బు తప్ప ఏమీ మాట్లాడరు. హలో, అవునా కాదా? మాకన్నా ఎక్కువ పాస్టర్కి మా పర్సులు ఇష్టము. దీస్ విల్ బి ద టైటిల్స్. పాస్టర్ ఈజ్ ఈక్వల్ టు పర్స్, పాస్టర్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్, ఇటనే మాట్లాడతారు. దిస్ ఇస్ ద పీపుల్ విల్ టాక్. బట్ వై డోంట్ దే టాక్ అబౌట్ ఎలైజా లైక్ దట్? బికాస్ దే వాజ్ అ మిరకల్ రైట్ ఆఫ్టర్ దట్ ఉమెన్ ఒబేడ్ ఎలైజా. బికాస్ దే సా ద రిజల్ట్ దే ఆర్ నాట్ కంప్లైనింగ్. If you could see the result, you would also not complain. Can somebody shout amen? But my story tells you, we know the end of the story. So we say, okay, she obeyed, that lady obeyed. Just imagine, ఏమీ లేదు, ఒక పాస్టర్ గారు వచ్చి ఎంత ఉందమ్మా పాకెట్లో అంటే ఉన్నాయి పాస్టర్, లాస్ట్ 1000 రూపాయలు ఉన్నాయి అంట. సార్ ఇచ్చేసి వెళ్ళిపో. 1000 రూపీస్ యూ వాంట్? లాస్ట్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. టుడే లాస్ట్ ఐ థాట్ ఐ విల్ టేక్ సమ్ చికెన్, మేక్ సమ్ బిర్యానీ, అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆఫ్టర్ ఈటింగ్ దట్ బిర్యానీ వీ థాట్ వీ విల్ గో టు ట్యాంక్ బండ్. వై సిస్టర్? జంప్ పాస్టర్, ప్లీజ్ డోంట్ గో టు ట్యాంక్ బండ్, ద స్మెల్ ఓన్లీ విల్ కిల్ యూ. ఓకే, ద బెస్ట్ ఆప్షన్ ఇస్ డోంట్ జంప్ ఎనీవేర్, జంప్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలైజా వచ్చి ఆకలి గురించి చచ్చిపోతున్నాడు, సరే పోతున్నావా పో, ఫస్ట్ నాకు తెచ్చి అంటాడు. యూ టాక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ ద చర్చ్, పీపుల్ విల్ బి హ్యాపీ ఎక్సెప్ట్ మనీ. ద మోమెంట్ యూ సే ఎంఓ ఎనీ వై, ఎక్కడ లేని దయ్యాలు బయటకు వస్తాయి. You talk about second coming, you talk about sin, you get more points. And if you say to people, do PAPV, you are the best preacher. Because we like pastors who hit us, slash us. But we don't like preachers who call us righteous. We don't like pastors who say, you are already blessed. ఈ ఫ్లెష్కి ఇష్టం అనిపించదు అట్లా. ఈ ఫ్లెష్కి ఏం అర్థమైపోయింది? వాట్ యు నో వాట్ దిస్ ఫ్లెష్ లైక్స్? ఐ నీడ్ టు వర్క్ హార్డ్ టు ఎర్న్ బ్లెస్సింగ్. దిస్ ఇస్ వాట్ ఆ ఫ్లెష్ లైక్స్. ఆ స్త్రీకి ఏమంటాడంటే ఫస్ట్ బ్రింగ్ మీ వాట్ యు హ్యావ్ అంటాడు. ఫస్ట్ అంటాడు. వాజ్ ఎలైజా ఎన్కరేజింగ్ హర్ ఆర్ డిస్కరేజింగ్ హర్? కమ్ ఆన్, మరొకసారి, వన్స్ అగైన్, లౌడ్లీ. What was Elijah encouraging her? To do what God already told her to do. Adi. God is an amazing God.
I'll tell you something. One of my secrets for blessing, in the last 30 days, I could send ration to 3 families. That's not great, I'm telling you. There is great harvest coming into my life. Amen. What I do is, I take it, the last, when I gave, God always turns miracles, happens financial blessings in my life. నేనేమనుకుంటానంటే పాస్టర్ గోల్డ్ మా డబ్బులు తింటున్నాను లేదు. ఐ డూ అ లాట్ ఆఫ్ సోయింగ్, ఐ డూ అ లాట్ ఆఫ్ సోయింగ్ అండ్ మై సోయింగ్ ఈజ్ ఇన్ 6 ఫిగర్స్ దీస్ డేస్. యూ గెస్ వాట్ ఇట్ ఇస్. దట్స్ వాట్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ మీ. బిహైండ్ ద సీన్స్ మీకు తెలియదు. ద లాస్ట్ ఐ రిమెంబర్ నా జీవితంలో లాస్ట్ చాలా రోజులు ఉండే. But when you make God priority, ఇప్పుడు సంఘానికి వచ్చినప్పుడు పాస్టర్ మాట్లాడేటప్పుడు పాస్టర్ అంటారు, ఆర్ యూ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్? నో, ఐ థింక్ ఐ షుడ్ స్పెండ్ మోర్. ఇంటికి వెళ్ళి యూ స్పెండ్ మోర్ టైమ్. దట్స్ వై యూ షుడ్ కమ్ టు చర్చ్. చర్చ్కి రాలేదనుకోండి, మన లైఫ్లో కరెక్షన్ ఉండదు. దేర్ ఆర్ డేస్ ఐ డిడ్ నాట్ హ్యావ్ మనీ టు గో టు చర్చ్, బట్ ఐ ప్రిఫర్ వాకింగ్ అండ్ ఐ వెంట్ టు చర్చ్ వాకింగ్. సో నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నాకు శోధన ఉండేనా? డిడ్ ఎనీబడి క్రిటిసైజ్ మీ ఫర్ గోయింగ్ వాకింగ్ టు చర్చ్? ఎవరైనా వచ్చి అందరు అప్రిషియేట్ చేశారు నడుచుకుంటే? ఈరోజు కారులో వస్తే చర్చ్కి ఎవరైనా అప్రిషియేట్ చేస్తారా? ఎందుకు? వాళ్ళ మైండ్లో పావర్టీ ఈజ్ స్పిరిచువాలిటీ, రైట్? పేదగా ఉంటే నువ్వు చాలా స్పిరిచువల్, భక్తి పరుడవు. ఎంత సీరియస్గా ఉంటే చర్చ్లో అంత భక్తి పరుడవు. రాంగ్. దేవుడు ఆనందంగా ఉండే దేవుడు. అట్లా చూస్తే ఉంగరాలు ఇంగరాలు జాగ్రత్త పెట్టుకోవాలా? యేసు రక్తంతో కప్పుచున్నావా? నాలా కొందరికి దేవుడు ఎక్స్రే కళ్ళు ఇచ్చాడేమో, వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, అట్లా ఇయ్యలేదు. వాళ్ళు చూస్తుంటే ఇట్లా తిరిగి వెళ్ళిపోవాలి, తిరిగినా కష్టం. కీప్యాడ్లు ఐప్యాడ్లు పెట్టుకోవాలా? సో వాట్ వాజ్ ఎలైజా టెలింగ్ టు ద ఉమెన్? Make God your first priority. Okay. ఎక్కువ దేవుని గురించి ఆలోచిస్తామా, ఉద్యోగం గురించి ఆలోచిస్తామా? జాబ్ గురించి. ఇప్పుడు ఇవాళ టుడే యూఆర్ సిట్టింగ్ అండ్ థింకింగ్ అబౌట్ వాట్ టుమారోస్ ఐ షుడ్ హ్యావ్ దిస్ అసైన్మెంట్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ వర్కింగ్, ప్లీజ్ అండర్స్టాండ్. ఐ హ్యావ్ అ టెస్ట్ మనీ ఫ్రమ్ బ్రదర్ సిబి. నిన్న రాత్రి ఫోన్ చేశారు, వీ హ్యాడ్ అ కాన్వర్సేషన్ నైట్ అట్ 11 ఆర్ సంథింగ్ లైక్ దట్. బ్రదర్ ఏం చెప్పారో చెప్తాను మీకు. బ్రదర్ ఈస్ ఫ్యామిలీ ఈజ్ రెగ్యులర్లీ సోయింగ్ దే ఆర్ థైదర్స్. నాట్ ఓన్లీ థైదర్స్, దే ఆర్ రెగ్యులర్లీ సోయింగ్ ఇన్ టు ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. ద అదర్ డే దే విజిటెడ్ అ ఫ్యామిలీ, దే వెంట్ అండ్ దే బ్లెస్ దట్ ఫ్యామిలీ. ఓకే, అండ్ ఐ కేమ్ టు నో అబౌట్ ఇట్. ఐ సెడ్ గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఈ గివింగ్ టీచింగ్ లేకపోతే వీ వుడెంట్ హ్యావ్ బిన్ గివింగ్ టు పీపుల్. కమా, వివరిస్తుండే. ఐ డోంట్ నో ఎనీ చర్చెస్ క్లోజ్ బై హూ బ్లెస్ వన్ చర్చ్ మెంబర్ బ్లెస్సెస్ అనదర్ చర్చ్ మెంబర్. ఐ హావ్ నాట్ సీన్ ఇన్ ద క్లోజ్ బై చర్చెస్. ఐ డోంట్ నో. ఓకే, సో బ్రదర్ ఏం చెప్పారంటే, ఆయన వాళ్ళ మెయిన్ ఆఫీస్ షట్ డౌన్ అయిపోయింది. బ్రదర్ వర్క్స్ ఫర్ అ కంపెనీ విచ్ ఇస్ ఇన్ ఆస్ట్రేలియా. ఓకే, అండ్ వాళ్ళ జాబ్ 2,800 ఎంప్లాయీస్ని తీసేశారు వరల్డ్ వైడ్ వాళ్ళ కంపెనీలో. సో ఎవ్రీబడి వే వరీడ్. ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేశారు. ఓకే, సో బ్రదర్ క్యాన్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇట్ డజంట్ హ్యావ్ టు గో టు ఆఫీస్. సో బ్రదర్ ఏం చేశారు అంటే, ఆ చిన్న ఆఫీస్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎవ్రీబడి వేర్ ద పీపుల్ హూ కేమ్ ఫ్రమ్, వాళ్ళ కొలీగ్స్ అందరూ వచ్చిన, దే వేర్ నర్వస్, దే డింట్ హ్యావ్ జాబ్స్, అంటే ప్రాజెక్ట్ లేదు, ఏం లేదు. సో బ్రదర్ వాళ్ళ మేనేజర్కి అన్నట, నాకు కూడా ఒక ప్రాజెక్ట్ ఇవ్వవా ప్లీజ్, బికాస్ పీపుల్ వాంటెడ్ టు స్టే ఇన్ అ జాబ్. సో బ్రదర్కి వాళ్ళ మేనేజర్ ఏం చెప్పారంటే, నువ్వెందుకు నన్ను జాబ్ అడుగుతావు? వై ఆర్ యు ఆస్కింగ్ మీ? యు ఆర్ యు ఎవ్రీబడీ ఈస్
looking for a project, but you have a project and you will be working for the next 1.5 years. Nobody can shake you. Next 1.5 years, not only 1.5 years, I pray, I believe that 1.5 years will become 3 years in Jesus. Amen, amen. I believe that, Brother Sibi. Where everybody were struggling, he is Bindas. Because the company knows, the company is blessed because of him. Eppudu, when you make God a priority in your life, make a priority. Just imagine, was it easy for Abel to give the one last to God? No. Was it easy for the widow woman to give the last? No. కానీ దేవుడు ఏం చేస్తాడంటే లాస్ట్ని ఫస్ట్గా మారుస్తాడు దేవుడు. Amen. It's the goodness of God. Make God a priority in your life. Thou shall have no other God. నేను తప్ప మీకు వేరే దేవుడు అంటే ఏం తెలుసా? Nobody should control your life but me. Money should not control your life. Job should not control your life. Your mother-in-law, father-in-law should not control your life. God should be number one in your life. Somebody shout amen. How is my relationship with God? Can we just close our eyes and bow down our heads? నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. You shall have no other God but me. You shall have no other God but me. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. No other God but God alone. Can we just check our lives? How much time do we give to God? Prati roju devuniki entha samayam ketaistunnam? Office ki ellinappudu devuni gurinchi dhyanistunnama? When you go for shopping, are you saying God is with me? When you're going to your office, are we saying God is with me? Thank you, Lord. I worship you, Lord. Praise you, Jesus. Prabhu aniki vandanalu. Cain Abel life nunchi manam nechukochu. Devuniki priority icche vaalla gurinchi nechukochu. Sarafeth vidwaral gurinchi nechukunappudu we learn the priority of making God number one in spite of how tough our situation is. Make God a priority. Nothing else should be a God in your life. Money is not supposed to be a God. Money is supposed to be a servant. Your time, God wants, because he wants to have an intimate relationship with you. Think about it. Nijanga devuniki priority istunnama leda? Paralokamandunnama prabhu aniki velaadi vandanalu. Ni krutagnata stutulu chellistunnan prabhu. Thank you for the word. Thank you, Lord, for speaking to us. Jesus, be the priority in my life. Maa jeevithamlo neeve pramukhyathanu kaligundu prabhu. Neeku vandanalu. Maaku ista samayanni batti neeku stotram. Thank you for this word. Thank you for teaching us about priority. The principle of priority. Prabhu, ee vakyamu chetha maato maatladinanduku stotram. Abel gurinchi nechukunnam prabhu. సారఫెట్స్ విధవరాల గురించి నేర్చుకున్నాం తండ్రి. పౌలు గురించి ప్రభా రాయబడి ఉంది ప్రభా. హీ సెడ్ ఇట్స్ నో లాంగర్ ఐ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ అండ్ త్రూ మై లైఫ్. థ్యాంక్ యూ లార్డ్. నీ కృతజ్ఞతాస్థుతులు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈవెన్ యాజ్ వీ లీవ్ దిస్ ప్లేస్ జీసస్ వీ ప్రే వీ విల్ మేక్ యూ అ ప్రయారిటీ ఇన్ ఆర్ లైఫ్స్ వేర్ ఎవర్ వీఆర్. ఎక్కడున్నా ప్రభా ఏ పాపానికి మా పైన అధికారం లేదు, యేసయ్యకే అధికారం ఉంది మా పైన. అండ్ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ అండ్ గుడ్నెస్ ఓవర్ ఆర్ లైఫ్స్. నీ బిడ్డల పైన నీ ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నాను ప్రభా. వేర్ ఎవర్ దే గో లార్డ్ దే క్యారీ ఎ క్యానోపీ ఆఫ్ బ్లెస్సింగ్ ఓవర్ దే లైఫ్స్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ అండ్ గుడ్నెస్. ది
బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. డిడ్ యు